అంటాను ఎట్లా లేపిండు ఎందుకురా. దానికి అటు ఇటు తాడులు కట్టి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పట్టుకున్నారు. మళ్ళీ దానికి మంట అతికిస్తారు. ఆ రౌండ్ లో నుంచి మంట అతికిచ్చిన రౌండ్ లో నుంచి పిల్లలు వెళ్ళి ఇంకో సైడ్కి దూకాలి. ఒకటి నుంచి వెళ్ళాలి. మంట అంటుకున్నారు అనుకో అంతే వేరే అన్న వాళ్ళు చేశారా? వేరే అన్న వాళ్ళు అక్కలు చేశారు. అప్పుడు అప్పుడు చంట అన్న కింద కూర్చొని చూసింది. అవునా? వాటర్ రావట్లేదుగా. మరి చిన్నగా చెప్పొద్దామా? ఒకసారి అటు కిందికి రా. కిందకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కింద సైలెన్స్ ప్లీజ్ అని రాసి ఉంది. అందుకే సపోర్ట్లోకి వచ్చేసినాము. హాయ్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు April 18th వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. పదండి అక్కడికి వెళ్దాం. అంటే ఇన్వైటీ నేను కాదు, డాడీతో పాటు నేను వచ్చాను. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హరికృష్ణ మామిడి గారి ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాం అందరం. హే, ఆ గోడ మీద ఉన్న పెయింటింగ్స్ చూసారా? సడన్గా చూసి నేను ఫొటోస్ అనుకున్నాను ఫస్ట్. అంత డీటెయిల్డ్గా గీశారు వాటిని. ఇలాంటి ఆర్ట్ వర్క్స్ ఇంకా చాలా ఉన్నాయి ఆ ఆఫీస్లో. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వారసత్వ కట్టడాలు, వారసత్వ స్థలాల ఉనికిని తెలియజేస్తున్న వారిని గుర్తించి వారసత్వ కట్టడాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు వారిని ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం 39th వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ తరపున వారసత్వ సంపదను వెలుగులోకి తెచ్చిన 17 మందిని సన్మానించారు. అదే ఈ ప్రోగ్రామ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, వీళ్ళని ఫెలిసిటేట్ చేసింది రాష్ట్ర క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు. సో ఆ విధంగా కొన్ని ఫొటోస్ దిగి ఆ రోజు ప్రోగ్రామ్ నేను చేసేసాను. సో అది ఇవాల్టి బ్లాగ్. మళ్ళీ మండే పాడ్కాస్ట్లో కలుద్దాం. ఆగండి, టాటూ ఏదో చెప్తుంటాను.